వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ట్రిపుల్ ఐటీలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అక్కడ చదువులు ఎలా సాగుతున్నాయి ఆర్పాటంగా మొదలైన ఈ విద్యా సంస్థలు తరువాత వచ్చిన ప్రభుత్వాలు గాలి వదిలేశాయా ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆశయం ఉన్నతమైందేనా ఆచరణ ఆ స్థాయిలో ఉందా పేరు గొప్ప ఊరు దెబ్బ అనే దానికి సాక్ష్యానికి సాక్ష్యం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాల కోసం విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకున్నాం నామకే వాస్తే పెట్టుకొచ్చాం ఇదివరకు ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇట్లాగా మూడు జిల్లాలకు ఒకటి కనబడతా ఉండేది రెండే జిల్లాలకు కూడా కొన్ని ఉన్నాయి అయితే ఆ యూనివర్సిటీలు చాలా గొప్పగా కనిపించే ప్రభుత్వ యూనివర్సిటీలే ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఏ గీతం లాంటి వాటితో వచ్చేటప్పటికి తెప్పించి మిగతా ప్రభుత్వ యూనివర్సిటీలకే వాల్యూ ఉండేది తర్వాత ఈ యూనివర్సిటీల సంఖ్యను పెంచుతామంటూ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జిల్లాకు యూనివర్సిటీ అంటూ ఓ కృష్ణ యూనివర్సిటీ ఓ నన్నయ్య యూనివర్సిటీ ఇట్లాగా బోలెడన్ యూనివర్సిటీలు పెట్టేశారు జిల్లా జిల్లాకి ఆనాడు పెట్టిన తర్వాత వాటికి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేశారా గవర్నమెంట్ కాలేజీల్లో ఓ బిల్డింగ్లు ఇటు కేటాయించారు అయితే గీతే ఇంకో బిల్డింగ్లు కట్టుకున్నారు అంతకుమించి యూనివర్సిటీ అంటే ఎలా ఉంటుంది ఒక ఆంధ్ర యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఒక నాగరాజు యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి తెలుస్తుంది వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ స్టేటస్ ఎట్లా ఉంటుంది ఆ స్ట్రేచర్ ఎట్లా ఉంటుంది అంటే ఆ స్థలాలు కానీ ఆ రిలాక్సేషన్ కానీ అదంతా అట్లాంటి అందమైంది పోయి ఓ కార్పొరేట్ కాలేజీ కొట్టాలట్టు అట్లాంటి యూనివర్సిటీలు తయారై అలాగే అప్పట్లో ఐఐటీలు త్రిబుల్ ఐటీలు అంటే భారతదేశ ప్రభుత్వం నడిపేటువంటి ఉన్నాయి అప్పుడేంటి ఇప్పటికే ఉన్నాయి మధ్యనే సంఖ్య కూడా పెంచారు మోడీ వచ్చిన తర్వాత నేను చెప్పుకున్నా అయితే వాటికి పోటీగా మన రాష్ట్రంలో కూడా విద్యలో స్టఫ్ ఉండాలి అంటూ త్రిబుల్ ఐటీలు అంటూ పెట్టుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అవి హాస్టల్ కాలేజీలకి ఎక్కువ హాస్టళ్ళకి తక్కువ లాగా తయారైపోయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నామకే వాస్తే త్రిబుల్ ఐటీనే కానీ ఆ ఐఐటి స్టాండర్డ్ కూడా ఐఐటీ స్టాండర్డ్ అది చాలా గొప్పది కనీసం ఒక యూనివర్సిటీ స్టాండర్డ్ కూడా లేదు ఇటు ఇట్లలో నామకే కానీ తయారైంది ఓ పెద్ద కాలేజీ లేక తయారైపోయింది చివరికి అది పోను పోను ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులే చెప్తుంది ఏంటంటే ఒంగోలు త్రిబుల్ ఐటీ క్యాంపస్ నగర శివార్లో ఉన్నటువంటి పొదుల రోడ్డులోని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టారు అది అక్కడ విద్యార్థులకు సరైన వసతులు లేవు ఆహారం లేదు తాగునీళ్ళు లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఇంతవరకు క్లాసెస్ కూడా స్టార్ట్ కాలేదు ఫ్యాకల్టీ కూడా లేదు ఒంగోలు త్రిబుల్ ఐటీ డైరెక్టర్ కనుక అడిగితే విద్యార్థులు అడిగితే వాళ్ళని సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు అట్లాగే వివిధ త్రిబుల్ ఐటీల దగ్గర రకరకాలైనటువంటి సమస్యలు అంటే ఊరికినే అనుకో లేదంటే పేరు కోసం పెట్టేసి వదిలేస్తే ప్రయోజనం ఏంటి ఆ స్థాయి నాలెడ్జ్ ఇవ్వడం ఆ స్థాయి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కదా ఇప్పుడు ఐఐటీ త్రిబుల్ ఐటీలో చదివిన వాళ్ళు చదువు పూర్తవగానే పూర్తవుతూ ఉండగానే సెకండ్ ఇయర్ ఆ టైంకే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తాయి వాళ్ళు బయటికి వెళ్ళే టైంకి లక్ష లక్షకి తక్కువగా ఎవరికీ లేదు జీతం ఎన్ని లక్షల ఏది నెలకే నేననేది పన్నెండు లక్షలు పదిహేను లక్షలు పాతిక లక్షలు యాభై లక్షలు కోటి రెండు కోట్లు జీతాలు ఏడాదికి వచ్చేటప్పుడు అది అక్కడ దొరుకుతున్నటువంటిది వాళ్ళతో పోటీ పడే పేద ఇది గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకి ఇవి అన్నారు ఆ స్థాయిలో కాబట్టి కనీసం సగం జీతం అసలు సగం ఏంటి ఆ అని కదా మనం పెట్టింది తేరాజు వస్తే వీటిని కార్పొరేట్ కాలేజీలకు ఎక్కువ మామూలు కాలేజీలకు తక్కువ అన్నటువంటి కోణంలోకి తీసుకొస్తున్నారు ఇది వాళ్ళ నాన్నగారి ఆశయమైనటువంటి ఉద్దేశం అది జగన్ గారి నాన్నగారిది రాజశేఖర రెడ్డి గారి మరి అక్కడే ఈ తేడా జరుగుతున్నప్పుడు దీని మీద ఏమన్నా సమీక్షించి సరైనటువంటి ఒక దిశ దిశ తయారు చేస్తారా ఇంక్లూడింగ్ ఐఏఎస్ఐపిఎస్ ఫెటర్నిటీ నుంచి వచ్చినటువంటి మంత్రి సురేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి బాధ్యతగా దాన్ని ఏమైనా సరిచేస్తారా లేదా అన్నటువంటి చూడాల్సి ఉంది